పేరు విలాస్ జంబులా. నేను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఉన్నాను. ఈరోజు చాలామంది ప్రజలు ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే భారతదేశంలో అయోధ్యలో రామాలయ భూమి పూజ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద జరగడం చాలామంది సంతోషంగా ఇక్కడ వచ్చి టైమ్స్ స్క్వేర్ దగ్గర సెలబ్రేట్ చేసుకున్నారు. అదేవిధంగా ఎల్ఈడి లైట్లు నిన్న నుంచి ఇక్కడ రావడం తర్వాత మేమందరము రాముడి యొక్క భజన కీర్తనలతోటి ఇక్కడ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వీట్లు పంచుకోవడము తర్వాత ఈరోజు కరోనా కోవిడ్ ఉన్నప్పటికీ కూడా చాలామంది ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తలు పాటిస్తూ మేమందరము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది చాలా చాలా గర్వకారణము, చాలా హ్యాపీగా హ్యాపీ మూమెంట్. ఇది మేము భారతదేశంలో ఉండి ఉంటే ఇంకా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. అలా ఈ కరోనా బారిన పడకుండా చాలా స్వచ్ఛందంగా చేసుకుంటూ ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర సెలబ్రేషన్ జరిగాయి అట్టహాసంగా. థ్యాంక్ యూ. ఓవర్ టు ద స్టూడియో. వి హావ్ కమ్ ఫ్రమ్ న్యూ జెర్సీ టు సెలబ్రేట్. దిస్ ఈస్ అ మొమెంటస్ అకేషన్, హిస్టారిక్ అకేషన్. ఆఫ్టర్ 492 ఇయర్స్, ఆఫ్టర్ లాట్ ఆఫ్ బలిదాన్, లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద హోల్ ఇండియన్ హిందూ కమ్యూనిటీ, అండ్ వీఆర్ హియర్ టు సెలబ్రేట్ ది పునర్స్థాపన ఆఫ్ రామచంద్ర ప్రభు ఇన్ అయోధ్య. అండ్ ఇట్ వాస్ అ మొమెంటస్ అకేషన్. వీ హ్యావ్ అ వెరీ యునో వండర్ఫుల్ థింగ్ దట్ వీఆర్ యూ కెన్ సీ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఏజెస్ సెలబ్రేటింగ్, సీనియర్ సిటిజన్స్, కిడ్స్, లేడీస్ టు ఎవ్రీబడి సెలబ్రేటింగ్, పీపుల్ ఫ్రమ్ మెనీ. హీస్ కమ్ ఫ్రమ్ డీసీ, పీపుల్ హావ్ కమ్ ఫ్రమ్ బాస్టన్, పీపుల్ హావ్ కమ్ ఫ్రమ్ పెన్సిల్వేనియా, దే ఆర్ డ్రివెన్ ఆల్ ద ప్లేసెస్. సో యూ కెన్ సీ ద అమౌంట్ ఆఫ్ ఫెర్వర్, ద అమౌంట్ ఆఫ్ జాయ్ దట్ దే ఆర్ సెలబ్రేటింగ్. సో యూ కెన్ సీ ఆల్ దట్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ ద హిందూ కమ్యూనిటీ ఇస్ ఆల్ గాట్ టుగెదర్. ఇట్ ఈస్ గ్రేట్. ఇట్స్ అ వండర్ఫుల్ ఒకేషన్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నా పేరు కేశవ్. సో ఈరోజు ఇక్కడ టైమ్ స్క్వేర్ న్యూయార్క్లో ఆగస్ట్ 5న రామజన్మభూమి శిలాన్యాస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము. సో ఇక్కడ చాలామంది ఉన్నారు మన హిందువులు. సో ఇది దిస్ ఈజ్ అ హిస్టారిక్ మూమెంట్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఎరా ఆఫ్ న్యూ సివిలైజేషన్, దిస్ ఈస్ ఎరా ఆఫ్ ధర్మ. సో ఇట్ ఈస్ ఆల్ ఇట్స్ అ వెరీ హ్యాపీ ఒకేజన్. ఆఫ్టర్ 490 ఇయర్స్ వీ హ్యావ్ గాట్ టర్న్ బ్యాక్ అవర్ టెంపుల్. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో ఎవ్రీ వన్ ఇయర్ ఈజ్ ఎంజాయింగ్ ఇన్ ఎ జాయస్ మూమెంట్. ధన్యవాద్. నమస్తే. We have come from New Jersey to celebrate. This is a momentous occasion, historic occasion. After 492 years, after lot of balidan, lot of efforts from the whole Indian Hindu community, and we are here to celebrate the punar sthapan of Ram Chandra Prabhu in Ayodhya. And it was a momentous occasion. We have a very wonderful thing that we are, you can see people from all ages celebrating, senior citizens, kids, ladies, to everybody celebrating, people from many, he's come from DC, people have come from Boston, people have come from Pennsylvania, they have driven all the places. So you can see the amount of fervor, the amount of joy that they are celebrating. So you can see all that here. So thank you so much. And see, the Hindu community is all got together. It is great. It's a wonderful occasion. Thank you so much. పేరు విలాస్ జంబులా. నేను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఉన్నాను. ఈరోజు చాలామంది ప్రజలు ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే భారతదేశంలో అయోధ్యలో రామాలయ భూమి పూజ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద జరగడం
చాలా మంది సంతోషంగా ఇక్కడ వచ్చి టైమ్ స్క్వేర్ దగ్గర సెలబ్రేట్ చేసుకున్నారు. అదే విధంగా ఎల్ఈడి లైట్లు నిన్న నుంచి ఇక్కడ రావడం తర్వాత మేమందరము రాముడి యొక్క భజన కీర్తనలతోటి ఇక్కడ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వీట్లు పంచుకోవడము తర్వాత ఈ రోజు కరోనా కోవిడ్ ఉన్నప్పటికీ కూడా చాలా మంది ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తలు పాటిస్తూ మేమందరము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది చాలా చాలా గర్వకారణము, చాలా హ్యాపీగా హ్యాపీ మూమెంట్. ఇది మేము భారతదేశంలో ఉండి ఉంటే ఇంకా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. అలా ఈ కరోనా బారిన పడకుండా చాలా స్వచ్ఛందంగా చేసుకుంటూ ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర సెలబ్రేషన్ జరిగాయి అట్టహాసంగా. థ్యాంక్ యూ. ఓవర్ టు ద స్టూడియో. आज का दिन सब हिंदू लोगों के लिए बहुत अच्छा है. आज मुझे बहुत खुशी और गर्व हो रहा है कि पूजनीय अशोक सिंघल जी की आज इच्छा पूरी हो रही है. वो हमेशा जब भी हमारे साथ रहते थे कहते थे, प्रवीण हम लोग मंदिर यहीं बनाएंगे. आज मोदी जी की कृपा से मंदिर वहीं बन गया.
हिंदी में बोलूंगा, मुझे हिंदी बोलते हुए प्राउड फील होता है। राम मंदिर की जो सक्सेस है, एक सब हिंदुओं के लिए काफ़ी सक्सेस है। 500 सालों के बाद राम मंदिर बना है और रामलला अपने घर में आए हैं, तो काफ़ी प्राउड मोमेंट है। हम वापस नहीं जा सकते वहाँ पे सेलिब्रेट करने अयोध्या में कोरोना के कारण, लेकिन हम यहाँ पे सेलिब्रेट कर रहे हैं। हमें बड़ा मज़ा आया सब हिंदू भाइयों से मिलके। दैट्स ऑल, थैंक यू। नेम इज़ मोनिका एंड आई एम केम फ्रॉम कनेक्टिकट एंड आई केम टू सपोर्ट राम मंदिर because it's very proud to have a, you know, after so many years finally mandir is building. Yeah, thank you for all. ni kabza cheskoni mee intlo ni undi memalni tarimesesi mee illu ni pagalagottesesi vaalu illu kattukoni undunte 47 samvatsala nunchi ee mee kodukulu andi putrulu pautrulu andarni kalisi ela feel avtaru 48 samvatsalu manam emi cheyaledu manam chivariki मन की एमी पेशेंस लेका सुप्रीम कोर्ट द्वारा मन वेलाम मन चला लीगल गानु सामरस्यंगा हिंदूल्नी मुस्लिम्नी कलुपुकोनी पैगा अंते काकुंडानु वाळ्ळकी मन 5 एकराल रौडी मामूलु इच्चाम వాళ్ళు వచ్చి మన స్థలంలో ఉంటి కబ్జా చేయడమే కాకుండా వాళ్ళకి మనకు 5 ఎకరాల రౌడీ మామూలు ఇచ్చి మరీ మనం వాళ్ళని సామరస్యంగా జరుపుకున్నాము. అయినా సరే కూడాను ఇంకాను చాలామంది రాడికల్ ఇస్లామిక్ ఫోర్సెస్ మనకి టెంపుల్ కట్టేసామని చెప్పేసి మనని ఇంకా దూషిస్తున్నారు, ఇంకా అటాక్ చేస్తున్నారు. సో మనందరం చాలా జాగృతగా ఉండాలి. ఇది చాలా హిస్టారిక్ సెలబ్రేషన్, అందరూ కలిసి కలుమట్టుగా ఉండాలి. జై శ్రీరామ్. నేమ్ ఇస్ ఆయుషి. మై నేమ్ ఇస్ రేవా అండ్ వి ఆర్ హియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ HSS సంగ్ అండ్ కలెక్టివ్లీ వి జస్ట్ వాంట్ టు సెలబ్రేట్ ద బిల్డింగ్ ఆఫ్ రామ్స్ టెంపుల్. It's and growing up in a culture where we're surrounded by different religions and stuff, I think it's really important we should embrace in our own religion and we should know where our roots are from and embrace that. But you know, the Ram temple is somewhere in India, but you are born in America. How does it matter for you? I was born in India. I don't know about other people, but I know that where I'm from, I have to represent my country and I have to believe in what I believe in. So that's for me. Yeah, me as well. I was born in India and I just feel like through these protests and demonstrations we are able to create a connection with our motherland even all the way across the sea in America. How do you feel being part of the community now? It feels honestly really great. Like I didn't know what I was like doing, but like before, like now I feel like honestly really good. Namaste, this is Rahul Bhale Rao. I am from New Jersey. As you can see here, that all the devotees of Sri Rama has gathered here to celebrate the foundation that our Prime Minister has laid down today morning in India. As we can see here, that lot of devotees have gathered. The mood is really a festive mood, and as you can see, everyone is really, really enjoying here
as far as the Sri Ram chanting is concerned, after more than almost 500 years, we have been waiting for this moment, and we have been waiting for this Ram Mandir, and finally our Lord Rama is going back to his original home. So I came here to celebrate. I came here to witness this moment, which is once in a lifetime moment that we can experience. Not only I came, but I also brought my kids who were born here, so that they can also experience what we have, what we are experiencing here. Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram. Rebecca Harvard, and I came here because of Lord Rama. Namaste, na peru Vivek. ఇక్కడికి అయోధ్యలో రాముడి గుడి కడుతున్నారన్న సందర్భంగా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగింది నిన్న రాత్రి. అది సెలబ్రేట్ చేసుకోవడానికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ మధ్యలో మొత్తం మీరు చూడొచ్చు అంతా లైటింగ్ మధ్యలో అందరి మధ్యలో చాలామంది భారతీయులు హిందువులు గర్వంగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంత భయాలన్నీ పక్కన పెట్టి పిల్ల పెద్దలు అందరితో కలిసి ఇక్కడికి వచ్చారు. ఇది ఒక నూతనమైన చరిత్ర సృష్టించే ఒక సన్నివేశం. ఇది భారత్లోనే కాదు ప్రపంచం అంతా హిందువులందరూ జాగృతి చెందారు అని నిదర్శనం ఇది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో రాముడి గుడి కడుతున్నందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా గర్వపడుతున్నాను. My name is Kunal Thraya. I am here at Times Square at the Ram Janmabhoomi celebration. This is a very historic event that's happening, not only for people in India, but also for Hindus globally, as this is a very proud moment where we are actually exercising our rights and reclaiming the property which was taken from us before.